భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మీకు ఒక అందమైన దేవాలయాన్ని పరిచయం చేస్తానండి అది శివ విష్ణు దేవాలయం మెల్బోర్న్ ఆస్ట్రేలియా విక్టోరియా స్టేట్లోని మెల్బోర్న్లో ఉన్న చాలా హిందూ దేవాలయాల్లో శివ విష్ణు దేవాలయం చాలా పెద్ద దేవాలయం ఇది ఎలా ఆవిర్భవించిందో కొంచెం చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొంతమంది శ్రీలంక తమిళ భక్తులు మరికొంతమంది ఉత్సాహవంతులతో కలిసి ఒక అసోసియేషన్గా రూపొంది దానిని హిందూ సొసైటీ ఆఫ్ విక్టోరియా ఆస్ట్రేలియా అనే సొసైటీ లాగా స్థాపించారు తర్వాత వారు ఒక దేవాలయం నిర్మించాలని చాలా ప్రయత్నాలు చేసి చివరికి పదిహేను ఎకరాల భూమిని కొని క్రమంగా దేవాలయ నిర్మాణం ప్రారంభించారు స్థల ఎంపిక నుంచి అంత ఆగమశాస్త్ర ప్రకారం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నిత్య పూజలు ఇతర కార్యక్రమాలు ప్రారంభించారు దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయానికి రెండు మహాద్వారాలు ఉంటాయి ఎందుకంటే ఇది శివాలయం విష్ణాలయం అనే రెండు దేవాలయాల ఆలయం కాబట్టి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఎడం వైపున విశాలమైన కార్ల పార్కింగ్ సదుపాయం ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముందుకి కుడివైపుగా వెళితే అక్కడ చాలా అందంగా ముచ్చటగా ఉన్న గణపతి ఆలయం మనకు కనిపిస్తుంది దానికి మనం ప్రదక్షిణ కూడా ఆ సదుపాయం కూడా ఉంది వినాయకుల వారి ఆశీర్వాదం తీసుకొని కొంచెం ముందుకు వెళితే అద్భుతమైన రెండు మహాద్వారాలు వస్తాయి ఏటైనా మనం లోపలికి వెళ్ళొచ్చు అక్కడ సెన్సర్లతో ఆటోమేటిక్గా తెరుచుకునే తలుపులు ఉంటాయి మహాద్వారం దాటి లోపలికి వెళితే విశాలమైన పెద్ద హాల్ ఉంటుంది ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పక్కనే లింగ రూపంలో మహాదేవ శివుడు పార్వతి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు ప్రదక్షిణగా వెళితే చుట్టూ వివిధ దేవీ దేవతామూర్తులు అందంగా కొలువైన మందిరాలు చాలా ఉన్నాయండి వినాయకుడు గోపాలకృష్ణుడు మాతా లక్ష్మీ గౌరీ సరస్వతి ముగ్గురు మాతల మందిరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇరువురు దేవేరులతోటి నటరాజస్వామి సీతారాములు ఇలా చాలా మందిరాలు ఉన్నాయి ప్రదక్షిణ ముగించి చివరికి వస్తే నవగ్రహాల మండపం ఉంటుంది గర్భాలయానికి ఎదురుగా చాలా అందమైన ధ్వజస్థలం బలిపీఠం ఉంటాయి ఒక ఒక పక్కగా ఆఫీస్ గది ఉంటుంది అక్కడ దీపారాధనకు అవసరమైన ప్రమిదలు మనం కొనుక్కోవచ్చండి అలాగే స్వామివారికి ప్ర సమర్పించడానికి పళ్ళు కూడా వాళ్ళు అక్కడ అమ్ముతారు ఇక చాలా పెద్ద హాల్ ఉంటుంది కదా అక్కడే చాలామంది కూర్చొని ధ్యానం జపం పారాయణం చేసుకుంటుంటారు ఈ ఆలయంలో ఆగమ శాస్త్ర ప్రకారం నిత్య పూజలు అర్చనలు నివేదనలు జరుగుతాయట నిత్యం హోమం జరుగుతుంది అని చెప్పారు సంవత్సరం మొత్తం హిందూ పండగలన్నీ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయట కొన్ని సందర్భాల్లో పదిహేను వేల మందికి అంటే కూడా ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారు అని అంటున్నారు దర్శనం చేసుకుని బయటకు వస్తే అక్కడ ఒక ఎడం పక్కన ఒక చిన్న తోట ఉంటుంది అందులో నెమళ్ళు పక్షులు ఉంటాయి దేవస్థానం వార పలహారశాల చాలా పెద్ద కళ్యాణ మండపం గ్రంథాలయం మ్యూజియం అన్నీ ఉన్నాయండి తర్వాత హోమశాల కూడా ఒక పక్కగా ఉంది ఒక పెద్ద హోమశాల కూడా ఉంది ఇవి కాకుండా చుట్టూ చాలా పెద్ద తోట ఉంది చాలా అందంగా ఉంటుందని మీరు పక్కన దీంట్లో చూడవచ్చు ఫోటోలో చాలా అందమైన దేవాలయం అండి ఎవరైనా మెల్బార్న్ వెళ్తే తప్పకుండా మీరు దర్శించదగిన దేవాలయం ఇంతేనండి ఈ వీడియోలో